सहचर एग्जिबिटर की अंदर की ना हृदयपूर्वक नमस्कार एनो संवत्सरालुगा सिनेमा व्यापारं मीद उन्नटुवंटि ఒక బాధ్యతగా చేసుకున్నటువంటి ఎంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఈ రోజు ప్రపంచ స్థాయికి వెళ్ళగలిగిందంటే ఇండియాలో ఒకప్పుడు తమిళ చలనచిత్ర పరిశ్రమ క్రియేటివిటీకి ఫస్ట్ ఉండింది తర్వాత హిందీ తర్వాత మలయాళం ఉండింది ఈ రోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రపంచ స్థాయిలోనే మనం ముందుకు వెళ్ళగలుగుతున్నాం అంటే మోర్ క్రియేటివ్ పీపుల్ ఎక్కువ జ్ఞానం పొందిన వ్యక్తులు క్రియేటర్స్ మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉండబట్టే ఈ స్థాయికి ఈ రోజు మనల్ని ప్రపంచమంతా కొడే స్థాయికి తెలుగు చలనచిత్ర పరిశ్రమ వెళ్ళింది తెలుగు చలనచిత్ర పరిశ్రమ తమిళనాడులో సెటిల్ అయిన దాన్ని అప్పటి ప్రభుత్వాలు కోరిన విధంగానే హైదరాబాద్కి తరలి రావడం జరిగింది ఈ రోజు ఎంటైర్ ఇండియాలో అన్ని భాష చలనచిత్ర పరిశ్రమల షూటింగ్లు గానీ వెబ్ సిరీస్లు గానిండి ఓటీటీ సిరీస్ గానిండి అన్ని భాష చలనచిత్రాలకు సంబంధించిన షూటింగ్లు కూడా ఈ రోజు ఒక హబ్బుగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ యొక్క చేసినటువంటి ప్రభుత్వాల కృషితో గాని క్రియేటివ్ పీపుల్ యొక్క కృషితో గాని ఇడ చాలా స్ట్రాంగ్ గా కూడా స్థిరపడింది గత ఎన్నో సంవత్సరాలుగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో కలిసి ఉండేటప్పుడు నేను ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ గా డివైడ్ కాకముందు లాస్ట్ ప్రెసిడెంట్ నేనే ఉన్నాను అక్కడ సమస్యలు గాని ఇక్కడ సమస్యలు గాని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కార్మికుల యొక్క సమస్యలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సానుకూలంగా చాలా నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది ఎక్కడో రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగు చలనచిత్ర పరిశ్రమ గానే పేరు మార్చింది నేను ఉండే టైం లోనే మార్చాం ఎందుకంటే ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అనేది లేకుండా తెలుగు చలనచిత్ర పరిశ్రమగా దీన్ని గుర్తించాలని ఈ రోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమకి విజయవాడలో ఒక ఆస్తి ఉంది వైజాగ్లో ఒక ఆస్తి ఉంది తిరుపతిలో ఒక ఆస్తి ఉంది గుంతకల్లో ఒక ఆస్తి ఉంది ఈ నాలుగు కాకుండా తెలంగాణలో మాత్రం ఒక హైదరాబాద్లోనే ఒకే ఒక ఆస్తి ఉంది ఎంతో మంది ప్రముఖులు తెలుగు చలనచిత్ర పరిశ్రమని ఇక్కడే ఎక్కువగా ప్రాంతాల వారీగా విస్తీకరించి ఈరోజు ఒక సొంత ఆఫీస్ బిల్డింగ్స్ ఉన్నాయి తెలుగు చలనచిత్ర పరిశ్రమకి విజయవాడలో బ్రహ్మాండమైన ప్రాపర్టీ ఉంది వైజాగ్లో ఉంది తిరుపతిలో ఉంది గుంతకల్లో ఉంది గత ఎన్నో రోజులుగా ఉన్నటువంటి థియేటర్ల యొక్క సమస్యలు అపరిష్కృతంగానూ ఉన్నాయి దీంట్లో ఎగ్జిబిటర్స్ యొక్క మాది అలసత్వం ఉంది ప్రతిదీ అప్ టు డేట్ గా సబ్మిట్ చేసిన అధికారులు ప్రభుత్వపరమైన పనుల్లో బిజీగా ఉండి వాటికి సరైన సమయం వాళ్ళకి కేటాయించలేక ప్రాపర్గా గవర్నమెంట్ కట్టాల్సిన చలానాలు కానివ్వండి ట్యాక్సులు కానివ్వండి అన్నీ కడుతూ వచ్చిన ఒక మిస్కమ్యూనికేషన్ వల్ల ఒక అది తీవ్ర రూపం దాల్చి ఈ మధ్య నుంచి ఒక క్వశ్చన్ మార్క్గా ప్రతిరోజు దీన్ని ఒక హైలైట్గా నిలుచడం కూడా మాకంతా బాధ వేసింది ఇది చాలా సమస్యలకి కూడుకున్నటువంటి చిత్ర పరిశ్రమ ఇది ఈరోజు అవి కనీసం గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అండ్ పేరు నాని గారు ఈరోజు నారాయణమూర్తి గారు మా సహచర నటుడైనటువంటి ఆయన కలిసి ఈ క్లోజ్ చేసినటువంటి అన్నిటికీ 1 మంత్ టైం ఇవ్వడం జరిగింది ఇది ఎప్పుడో చెప్పారు అది ప్రతిసారి ఆఫీసుల్లో ఇవ్వటం ఈరోజు మనం ఆఫీసుల్లో ఉండే ఒత్తిడిలో మనం పోయి ప్రతిరోజు వాళ్ళని రిక్వెస్ట్ చేసినా వాళ్ళకు ఉండే పని ఒత్తిడిలో ప్రభుత్వం యొక్క పథకాలు చేరవేయటం పనిలో వాళ్ళ ఒత్తిడిలో వాళ్ళు కొద్దిగా
తీసుకున్నదానికి దానికి ఈ రోజు ఒక మార్పు అయితే వచ్చి ప్రభుత్వం ఒక నెల సంతోష టైం ఇవ్వడం అనేది కూడా చాలా సంతోషించదగ్గ విషయం చూసారు కదండి మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।